నమస్తే, నేను మీ జిఎస్పి. వెల్కమ్ టు జిఆర్ న్యూస్. ఈరోజు నేను ఒక యదవ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానమాట. ఆ యదవ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, సోకాల్ డైరెక్టర్, ఒకప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ వెలుగుంది, ఈ మధ్యనే అన్పాపులర్ అయిపోయి ఉన్న ఒక ఫల్తు డైరెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడి పేరే రామ్ గోపాల్ వర్మ. ఆ రామ్ గోపాల్ వర్మ అనేవాడు నిన్నను, అంటే ఎప్పటికప్పుడు ఎవరో ఒక సెలబ్రిటీస్ మీద సినిమాలు తీసుకునో, లేకపోతే ఎవరో ఒక సెలబ్రిటీస్ని విమర్శించుకునో, ఈ విధంగా వాడు బతుకుతున్నాడు తప్ప, వాడి ఓన్ టాలెంట్ ఉపయోగించి ఒక మంచి కథలను తయారు చేసి ఒక మంచి ప్రొడ్యూసర్ని పట్టుకొని ఒక సందేశాత్మక చిత్రాలు కానీ, లేకపోతే కనుక బాహుబలి, త్రిబులారు ఇలాంటి మూవీస్ కనుక నిర్మించాల్సిన సత్తా ఉన్న డైరెక్టర్ ఈరోజు ఇంత నీచానికి దిగజారిపోయి ఎవడ మీద బురద జల్లితే కనుక పార్టీ వాళ్ళు ఎవరైనా ఎంగిల మీదకి లేస్తే తినేసి ఉందామనే ఒక మెంటాలిటీతో ఈరోజు మాట్లాడుతున్న ఒక యదవ ఈరోజు, అంటే మొన్నటి నుంచి కూడాను పవన్ కళ్యాణ్ గారి మీదనో వీళ్ళ మీదనో అవాకులు చవాకులు పేలుతున్న యదవ ఈరోజు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే, డైమండ్ రాణి అనే బిరుదుతో ఒక ఆవిడ్ని కించపరిచిన ఒక వ్యక్తి, తను కూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని ఒక పీ ఫ్యాన్గా నేను కోరుకుంటున్నానని పెట్టాడు. ఒరే వర్మ, పీ ఫ్యాన్ అంటే ఏంట్రా? పీ అంటే ఏంట్రా? పీ ఫ్యాన్ అంటే కనుక నువ్వు ఒక పిచ్చి పుల్కావని అందరికీ తెలుసు. ఆ విధంగా ఏంటంటే, అప్పి అంటే మరి దానికి నేను అనునయించుకుంటున్నాను అన్నమాట. నేను అప్పి అంటే కనుక పిచ్చి పుల్క గడివి నువ్వు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు డైమండ్ రాణి అని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయనకి ఏమైనా నోటి దురదకి కాదురా, చాలా సహనాన్ని వహించారు. అందరికీ తెలిసిన విషయమే. ఏం నీకు తెలీదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేసి ఆ బిస్కెట్లు, ఒక్క బిస్కెట్లు ఏవో కనుక ఆయన వేస్తాను, మీరు విమర్శించండి, మీకైతే ఏ పని పాట లేదు కాబట్టి ఈ పన్ను నేను ఉంటే కనుక కొంత మళ్ళీ సోషల్ మీడియాలో మీరంటే కొన్ని జనాలు మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి కుక్క బిస్కెట్లు వేస్తానని ఆయన ఏదో మాట్లాడినట్టున్నారు. నువ్వేమో ఇంకా ఇష్టం వచ్చినట్టు ట్విట్టర్ వేదికగా రెచ్చిపోవడం తప్ప ఇంకేమైనా ఉందా? క్షణక్షణం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, గోవిందా గోవిందా లాంటి ఒక చిన్న హిట్, ఒక మోస్తరు హిట్ మూవీస్, శివ మెయిన్ అది. ఓకే, అలాంటి సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ నువ్వు, యువతరానికి ఇలాంటివన్నీ పెట్టి ఏం మెసేజ్లు ఇస్తున్నావురా? నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులేంటరా? నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులేంటి? ఒక అమ్మాయిని పట్టుకోవడం, ఆ అమ్మాయి తొడలు రుద్దడం, నెక్స్ట్ ఏంటంటే కాళ్ళని పట్టుకుని నీటిలో పెట్టి చేకడం తప్ప ఈ మధ్య నువ్వు చేస్తున్న పనులు ఏమన్నాయా? సినిమాలు ఏమన్నాయా? పెద్ద పెద్ద సినిమాలు చేసేవాడివి, షార్ట్ ఫిల్మ్లు ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇస్తే చేసే పొజిషన్కి దిగజారిపోయావు నువ్వు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంట్రా వర్మ? అంటే ఎవడో ఇచ్చిన కుక్క బిస్కెట్లు పడేస్తే రెండు, ఆ బిస్కెట్లు తినుకుంటూ ఎవరైతే ఇప్పుడు పాపులర్గా ఉన్నారో ఆ వ్యక్తిని విమర్శించుకుంటూ వెళ్ళడం మాత్రమే నువ్వు చేస్తున్న పని. అంతకంటే నువ్వు చేస్తున్న పని ఇంకోటి ఏమీ లేదు. నీ వల్ల దేశానికి దరిద్రం తప్ప ఏం లేదు. ఏంట్రా మాకు కర్మ వర్మ? మాకు కర్మ ఏంటి? చివరికి మనం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు యూ టూ, నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత ఒడైపోయారు నువ్వు. నీ బతుకేంట్రా ఇప్పుడు నువ్వు? నీది బతుకేంటి? మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వ్యతిరేకంగా ఏదో సినిమా తీసావనేసి సోషల్ మీడియాలో వచ్చిన దాని మీదను జన సైనికులు వచ్చి తంతామని మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత బాత్రూంలో దూరిపోయి ఆ తర్వాత ఇంకా హైదరాబాద్లో ఉంటే కొట్టి చంపేస్తారని చెప్పేసి ఈరోజు గోవా వెళ్ళి అక్కడ బతుకుతున్న యదవి అక్కడ నుంచి సోషల్ మీడియాలో నువ్వు పోస్టులు పెట్టడం. యాక్చువల్గా వర్మ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దీనిగా, అంటే ఇంత డిస్టర్బెన్స్ అయిపోయి ఇంత అస్తవ్యస్తం ఎందుకు చేశాడు? నీ ఇలాంటి ఎదవల వలనే. ఎందుకు తెలుసా? ఒక బిస్కెట్ కుక్క బిస్కెట్లాగా ఎంత కొంత పడిస్తే కనుక ఇలాంటి ఎదవలు వాగుతారు అని చెప్పేసి ఆ కుక్క బిస్కెట్ పడేసి నీలాంటి వాళ్ళందరూ వాగుతుండడం వలన ఆయన ఏమనుకుంటున్నారంటే, రేపు ప్రజలు కూడా ఏంటంటే నేను వేసే కుక్క బిస్కెట్లు తినేసి నాకే మళ్ళీ ఓట్లు వేస్తారు, నేనే మళ్ళీ గెలిచేస్తానని ఒక ట్రాన్స్ఫర్ ఆయన ఉన్నాడు. అది తెలుసుకోలేకపోతున్నాడు నీలాంటి ఎదవల వలన. లేకపోతే ఆయన పెర్ఫెక్ట్గా కనుక ఆయన మైండ్ ఉపయోగించి కనుక వెళ్ళుంటే ఇప్పటికీ ఆయన కూడా ఒక మంచి రాజకీయవేత్తగా, ఒక మంచి సీఎంగా పేరు ప్రఖ్యాతులు గడించేవాడు. ఈరోజు ఇంత ఫెయిలియర్ అవడానికి కారణం నీలాంటి ఎదవలు, నీలాంటి సలహాదారులు ఉండబట్టే. అర్థమైందా వర్మ? ఇది ఎందుకురా నీకు? సినిమాలు చేసుకోవచ్చు కదరా,
మొన్ననేమో శ్రీరెడ్డితోనే నెక్స్ట్ కత్తి మహేష్తోనే ఏవో పెట్టేశాము చేయించావు, కత్తి మహేష్ పోయాడు పైకి. ఆ శ్రీరెడ్డి ఏమో డైరెక్ట్గానేమో ఏదో డబ్బులు ఇస్తాను, ఒక కోటి రూపాయలు అంత ఇస్తాను, నువ్వేమో పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని విమర్శించంటే వాళ్ళ తల్లిని కూడా విమర్శించే విధంగా చేసిన యాబ్రాసి యాదవి నువ్వు. నీకు ఒక ఫ్యామిలీ ఉందండి, అసలు నీకు ఫ్యామిలీ ఏంట్లే, నువ్వు ఒక పశువువి, ఫ్యామిలీలో కుటుంబ వ్యవస్థను గౌరవించని ఒక యాదవి నువ్వు. నువ్వు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఇస్తే ఏంట్రా మాకు కర్మ ఏంటి? ఎదవ కోతలు కనుక నీకు అదే చెప్తారు జన సైనికులు, మాటి మాటికి నీకు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. రీ ఎదవా మళ్ళీ ఎక్కువ వాగావంటే కనుక అప్పుడు పరిస్థితి వస్తుంది. రాత్రికి రాత్రే స్క్రిప్ట్ మార్చి మళ్ళీ ఎడిటింగ్లు చేసుకొని డబ్బింగ్లు చేసుకొని కాన్సెప్ట్ మార్చుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని కిందనే కూర్చొని పవన్ కళ్యాణ్ గారి కాలు నాకే ఒక సీన్ సృష్టించుకొని రిలీజ్ చేసుకున్నావు సినిమాని, అదే పందాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి ముందు కూర్చొని ఆ అమ్మాయి కాలు చీకుతున్నావు. అంతకంటే నీకు ఏమీ ఉండదురా, ఇంకా లైఫ్ లేదురా, ఎందుకురా బాబు నీలాంటి వాళ్ళు భూమికి భారం. అస్తవ్యస్తం చేస్తున్నారు అంటే స్టేట్ని ఎలాగంటే ఆ ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించడం. అబ్బే అబ్బే నాలాంటి పెద్ద డైరెక్టరే కుక్క బిస్కెట్లు కాసి పెడితే ఇంకా జనాలు పూర్ పీపుల్ అంటే ఒక ఓటుగా 5,000 10,000 ఇస్తే వేసేస్తారు అని ఒక బ్యాడ్ థింకింగ్లోకి ఆయన వెళ్ళిపోయి మొత్తం ఏమి చేసినా చెల్లుతుందని చెప్పేసి ఒక ఒక అస్తవ్యస్త పరిపాలన చేసుకుంటూ ఈరోజు కూడా ఆయన ట్రాన్స్ఫర్ ఉన్నాడు ఇంకా ఏదో గెలిచేస్తారని. కానీ 80% వైసీపీ అని వృక్షం కింద నుంచి చెదలపట్టి పైకి వచ్చేసిన విషయం ఆయనకు తెలుసో తెలియదు. ఇంకా 20% ఉంది. 20% అంటే అదేంటంటే ఇప్పుడు ఉన్న 10వ 12వ సీట్లు వస్తాయనేసి ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్న దాని మీదను. ఆ 20% ఇంక ఉన్నదంటే కనుక ఈ 1 ఇయర్లో అదే 40% తెచ్చుకుంటే అది ఒక 23 సీట్లు. ఇప్పుడు చంద్రబాబు గారికి అంటుంటారు కదా 23 సీట్లు అని, ఆ సీట్లలోకి వచ్చి స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది తప్ప కష్టం. నీలాంటి ఎదవలు స్టేట్కి ఏదో మంచి చేయండిరా. మన స్టేట్లో పుట్టినందుకు ఈరోజు స్టేట్ సర్వనాశనం అయిపోతుందిరా బాబు అని అందరూ ఏడుస్తున్నారు సామాన్య ప్రజలు. అది నీకు కంటికి కనబడలేదు వర్మ, నీకు ఆ బిస్కెట్లు వస్తాలు అమ్మాయిలతో తిరుగుకుంటూ తాక్కుంటూ కూర్చుందామని చెప్పేసి చేస్తున్న ఎదవ పనిరా నువ్వు వర్మ. ఏంట్రా నీ కుక్క బతుకు చెత్త ఎదవ. ఒకప్పుడు మాలాంటి చిన్న డైరెక్టర్స్ అందరం కూడాను మాకు గురువుగా పూజించే వాళ్ళు. నేను ఎందుకు తెలుసా, ఒక 5D లాంటి కెమెరాతోటి ఒక సినిమాని తీయొచ్చు. సినిమా ఫార్మాట్లో కూడా 5D కెమెరాని తీసుకొచ్చి ఒక రోజుకి 2,000 2,500 రెంట్ ఇస్తే కనుక ఒక సినిమాని తీయొచ్చు అని మాకు దారి చూపించిన ఒక మనిషిగా నీకు దండాలు పెట్టుకునేవాళ్ళంరా ఒకరోజు. ఈరోజు ఏంట్రా ఎలా తయారయ్యావు నువ్వు, ఎంత వరస్ట్గా తయారవేంట్రా వర్మ. నిన్ను చూస్తే జాలేస్తుంది బాధేస్తుంది. సో మారు, ఎక్కడి నుంచి అయినా మారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి మనిషికి వెనకాల తోడుండు. ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు, ఆయన వెనకాల కొంత వేల మంది జనసైన్యం వెనకాల ఉంది, ప్రజల వెనకాల ఉన్నారు. చూస్తున్నావు ఒక్క పైసా కనుక ఒక ఎవడైనా ఖర్చు పెట్టేవాడు ఉన్నారా ఈరోజు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతుంటే ఎదవల్లారా మీరు అసలు మనుషులేనారా మనుషులేనా ఆలోచించుకోండి. ఇంకెప్పుడు కూడా అలాంటి మంచి మనిషి మీద అభండాలు వేసి అలాంటి మనిషి కనుక మళ్ళీ మనకు దూరం అయితే నీకు కూడా నీ పిల్లలు కూడా అడుక్కునే పొజిషన్కి వస్తారా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ప్రజలందరికీ చెప్తున్నాను. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పొరపాటు చేస్తారు, ఇంకొకసారి దయచేసి పొరపాటు చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జిఎస్పీ.